అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేయేరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఒగ్గును పట్టి ఊయలలోపే అమ్మాలన ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. ఎక్సలెంట్ అన్న. అసలు నిజంగా అసలు ఆ పాట నేనైతే దాదాపు మా ఇంట్లో కూడా పెడతా ఉన్నాం మేము టీవీలో. ఒక యాప్ నీకు చెప్పిన నిన్ననే ఒక 50 నుంచి 100 సార్లు వినొచ్చు అని చెప్పేసి. అసలు బోర్ వస్తలేదు ఆ పాట, బోరే వస్తలేదు అసలు. ఆ దాంట్లో ఏమున్నది ఏందో. కాకపోతే దీంట్లో ఈ పాటలో బాగా కాంట్రవర్సీ అయిన అంశం ఏంటంటే డ్రెస్. మీరు నోటిఫై చేసుకున్నారా అది అవుతుంది అని? అవుతుంది అని కానీ అట్లా అనుకోలేదు. అది వాంటెడ్ చేసింది కాదు కదా, వాంటెడ్ చేస్తే కాంట్రవర్సీ అవుతుంది అట్లే అనుకుంటాం. సహజంగా జరిగింది అది, షూట్ చేస్తున్నప్పుడు ఈమె డ్రెస్ చూజ్ చేసుకుని అప్పటికి ఈమెని చాలా డ్రెస్సులు చేంజ్ అని చాలా డ్రెస్సులు మార్పించు. బట్ అంటే ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా మీరు ట్రెడిషనల్గా పెట్టారు కదా, అంటే ట్రెండీగా పెట్టారు కదా. ట్రెడిషనల్గా ఒకవేళ శారీ కట్టుకొని పాట పాడుంటే బాగుంటుండే అని ఆలోచన అనిపించిందా మీకు? నాకు అట్లా ఏమనిపించలేదు. నాకు ఎందుకు అనిపించలేదంటే ఈ పాట ఈ తరం వాళ్ళు వినాలి, రాబోయే తరం వాళ్ళు వినాలి, ఇంకో 20 ఏళ్ళ వరకు ఈ పాటను వినాలి. వీలైతే వింటూనే ఉండాలి, వింటారు కూడా. చూసినప్పుడు కూడా ఇంకో 20 ఏళ్ళ తర్వాత ఈ పాట చూసినా కానీ వీళ్ళు అప్పుడే ఇంత మోడర్న్గా చేసింది ఏందనే ఫీలింగ్ అప్పటి తరానికి కూడా ఉండాలి. ఇప్పటి తరానికి అరే పర్వాలేదు వీళ్ళు కొంచెం అప్డేటెడ్గా చేసిండని అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుంది చూసిన వాళ్ళకి. అప్పుడే ఇట్లా ఒక ఇంత దూరం ఆలోచన చేసి భవిష్యత్తు గురించి ఆలోచించి మేకింగ్. ఓకే, మేకింగ్ మ్యూజిక్ కూడా నేను అన్ని విషయాలుగా జాగ్రత్త పడ్డది ఏంటి అంటే జనరేషన్ అంతా, ఇది నాకు ఇప్పుడున్న అలవాటు కాదు, నేను గద్దరన్న గోరేటి వెంకన్న వీళ్ళతో పాటు వీళ్ళని ఇన్స్పైర్ అయ్యి వీళ్ళతో పాటు నేను వెనక పనిచేసుకుంటూ వచ్చిన కదా. వాళ్ళ ముద్ర అది, నా ముద్ర ఒకటి ఉండాలి కదా, నా ముద్ర కూడా ఒకటి ఉండాలి అని తెలంగాణ పాట ఫోక్లో ఉన్న పాటను తీసుకొచ్చి వెస్ట్రన్లో పెట్టిన. అట్లా నేను చేసిన మొట్టమొదటి పాట V6 ఛానల్కి చేసిన. ఇసక తిన్నెలలో గౌరమ్మ తొలీల వేలుపు నీవమ్మ, పువ్వు పురుడు పోసిన జన్మ బ్రతుకు ప్రదాతవే బతుకమ్మ, అల్లి పూలు అందాల రవి కలట తామరలే నీ తనువు చీరలట, దేరనన దేరనన దేరన దేరనన 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 దేరనన, నన్ను గన్న తల్లి నా జన్మ భూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమీ, తాత తండ్రుల నుండి మముకాచే తల్లి నీ రుణము ఎట్లా తీర్చుకోనే నేల తల్లి, తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై, జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన, కంటి పాపల్లోన మా ఇంటి పీసి నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. 12-13 ఏళ్ళ క్రితమే తెలంగాణ పాటను మోడర్న్గా చేసి రిలీజ్ చేసిన. అప్పటి నుంచే నాకు మోడర్న్గా చేయాలనే కోరిక ఉండే, కానీ మధ్య పాలిటిక్స్ అటువైపు పోవడం వల్ల నేను పాటకు కొంచెం గ్యాప్ ఇచ్చిన. ఓకే, ఇప్పుడు రాగానే మళ్ళీ పాట చేస్తే కొంచెం మోడర్నైజ్గా చేయాలి దీన్ని, మనం ఇట్లా కాకుండా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి మదర్ పాటను కూడా, ఏ పాట అయినా కూడా తెలంగాణలో ఇట్లా కూడా చేయాలనే కోరిక కలిగింది నాకు. అట్లా కలిగి దాన్ని అట్లా చేసిన. రీచ్ అవ్వదేమో అని మాత్రం నిజంగా మేము అందరం అనుకున్నాం. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా అట్లనే అనుకున్నాడు. మాకు కలయిక ఫౌండేషన్ నుంచి నా చేరాల నారాయణ గారు నాకు చాలా, ఎప్పుడైనా ఏదైనా ఏ విషయంలోనైనా చాలా చెదురు ఎదుర్కొంటారు సార్, నాకు దీనికి కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. ఆయన కూడా పోతే బోండిలే మిట్టపల్లి, ఇది కాకపోతే ఇంకోటి చేద్దాం, మంచి సింగర్ దొరికింది కదా ఏమైనా చూద్దాం ట్రై చేయి వదిలేయి, మార్చడం ఎందుకు వదిలే అని ఆయన మాట మీదకి వెళ్ళి దాన్ని సీరియస్గా తీసుకొని రిలీజ్ చేసినాం. రిలీజ్ చేసిన తర్వాత కూడా May 5 రిలీజ్ చేసినాం. May 18-20 వరకు ఏం కదలిక లేదబ్బా, 60 బాధపడలేదు. ఎందుకు బాధపడలేదంటే
యూట్యూబర్స్ చాలా మంది నాకు చెప్పిన మాట ఏంటి అంటే, మదర్ సాంగ్స్ పోవు అన్న, మీరు చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెరిమెంట్ చేస్తారు కానీ పోదు అన్న, దీని మీద మీరంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడం మంచిది అని చెప్పారు. అట్లా వాళ్ళందరూ యూట్యూబ్లో ఉన్నారు కదా, స్టార్స్ కదా వాళ్ళంతా, వాళ్ళు చెప్పిన దాన్ని నేను పరిగణలోకి తీసుకొని డిసైడ్ అయ్యి ప్రిపేర్ అయ్యి వదిలిన పాట. ఓకే, వదిలిన తర్వాత ఇప్పుడు అది ఇట్లా హిట్ అయిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది మొత్తం. అంటే మీది ఇది ఫస్ట్ పాటనా, మీరు ఇంతకుముందుకి ఏమన్నా పాటలు పాడిరా? ఇండస్ట్రీలో ఫస్ట్. ఓకే.